ఇది చాలా కాలం క్రితం నాటి విషయం హస్తినాపురం గ్రామంలో సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే సమయం అప్పుడు సూర్యుడు చంద్రుడితో ఇలా అంటున్నాడు అరే తమ్ముడు ఒక విషయం చెప్పు నువ్వు వచ్చినప్పుడల్లా నీకెవరు నమస్కరించరెందుకు అలాంటిదేమీ లేదన్నయ్యా కూడా నమస్కరిస్తారు కానీ నేను వచ్చినప్పుడల్లా ప్రజలు నాకు నీరు అందించి సూర్య నమస్కారాలతో నన్ను స్వాగతిస్తారు కానీ ఇప్పటివరకు నీకు నమస్కరించడం చూడలేదే సూర్య చంద్రుల మధ్య జరిగిన ఈ సంభాషణను హస్తినాపురం వాసులందరూ వింటూ ఉంటారు మనం సూర్యుణ్ణి మాత్రమే దేవుడిగా పూజిస్తాం చంద్రుడు మనకేమీ కాడా లేదు లేదు అలా ఏం లేదే చంద్రుడు కూడా మనకి దేవుడే చంద్రుడు కూడా వెలుగునిస్తాడు కదా సూర్య భగవానుడు మనకు కాంతిని సూర్యరశ్మిని ఇస్తాడు కానీ చంద్రుడు మనం రాత్రంతా నిద్రపోతాం కదరా కాబట్టి చంద్రుని వెలుగులో ఏం చేస్తాం అవున్రా చంద్రుడు రాకపోయినా మనకేం పర్వాలేదు ఆహా ఆయన ఉన్నా ఒకటే ఒకటే లేకున్నా మీరు ఎలా అంటారేంటండి కడవాచోత్ రోజున ఆయనకి పూజ చేశాకే మీకోసం చేసే వ్రతం పూర్తవుతుంది కానీ సూర్యుడు పూజతోటే ప్రారంభం అవుతుంది కదా ప్రజల మాటలు సూర్య చంద్రులు వింటూ ఉంటారు వాళ్ల మాటలు విని సూర్యుడు ఆనందిస్తాడు కాని చంద్రుడికి కొంచెం బాధ కలుగుతుంది అప్పుడు సూర్యుడు ఇలా అంటాడు చూసావా హస్తినాపురం ప్రజలు కూడా నన్నే దేవుడిగా భావిస్తున్నారు వారి దృష్టిలో నీకు ప్రాముఖ్యతే లేదు కానీ నేను కూడా వారికి కాంతినిస్తాను నేను లేకుంటే వారి జీవితం అస్తవ్యస్తమవుతుంది అది నీ అపోహ ఈ ప్రజలకి నీ అవసరం లేదు నా అవసరం ఎవరికీ లేకున్నా పర్వాలేదులే ఇక ఎప్పటికీ నేను రాను ఆ తర్వాత చంద్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్రుడు వెళ్లగానే గ్రామం పూర్తిగా చీకటిగా మారిపోతుంది ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పటికీ వాటి కాంతి చీకటికి సమానంగా ఉంటుంది ఎవ్వరికీ ఏమీ కనిపించినంత చీకటిగా ఉంటుంది హస్తినాపురం గ్రామంలో నాట్లు వేసే సమయం ప్రారంభమైంది రైతులకి తెల్లవారుజామునే నిద్రలేచి పొలాలకు వెళ్లాల్సి వస్తుంది కానీ చంద్రుడు లేకపోవడంతో ఉమా త్వరగా లేగు ఇవాళ పొలంలో విత్తనాలు వేయాలి త్వరగా లేగు ఆలస్యమైందంటే ఎండెక్కువవుతుంది ఆ తర్వాత పొలంలో పని చేయడం కష్టం అవునండి విత్తనాలు వేయాలి కానీ చాలా చీకటిగా ఉంది మీరు కాసేపు పడుకోండి నన్ను పడుకోనివ్వండి నాకు తెలిసి తెల్లవారే సమయం అయిందే మనం వెళ్ళాలి మీరు నిజమే అంటున్నారండి కానీ బయట ఇంత చీకటిగా ఉంది ఎలా వెళ్తాం సర్లేవే తెల్లవారేకే వెళ్దాం ఆ తర్వాత ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉదయం అవ్వగానే ఇద్దరు పొలానికి బయలుదేరతారు సూర్యుడు కాసేపటికి నడి నెత్తిమీదకి వస్తాడు ఓహో చాలా వేడిగా ఉందండి పదండింటికి వెళ్దాం రేపు త్వరగా లేచొద్దాం అవునే నిజమే పద ఎండ చాలా ఎక్కువ ఉంది తరువాత రోజు త్వరగా లేచేసరికి బయట చాలా చీకటిగా ఉంటుంది ఇక ఉదయించాక పనికి వెళ్లేసరికి విపరీతమైన ఎండ పడుతుంది అప్పుడు పవన్ భగవానుడితో ఓ సూర్య భగవానుడా నువ్వు రాత్రిపూట కూడా ఉంటే మాకు చంద్రుడి అవసరం ఉండదు మేము మీకు మాత్రమే పూజలు చేసుకుంటాం వంట త్వరగా చేయవే నాకు చాలా ఆకలిగా ఉంది నిద్ర కూడా వస్తుంది పడుకోవాలి కానీ ఇప్పుడే రోజు మొదలైందండి అప్పుడే వంట చేయాలా అవును ఇవాళ సాయంత్రం అవ్వదు నువ్వు త్వరగా వంట చేయ నాకు చాలా ఆకలిస్తుంది నేను తింటానే అలాగేనండి వంటేస్తాను ఆ తర్వాత ఇద్దరు భోంచేస్తారు కానీ ఇంకా రాత్రి అవ్వదు అబ్బా చాలా వేడిగా ఉందే అస్సలు నిద్ర పట్టట్లేదు స్నానం చేసొస్తా ఆ తర్వాత పవన్ స్నానానికి వెళ్తాడు స్నానం చేసా కూడా చాలా వేడిగా ఉందే అప్పుడే బయట హడావిడిగా ఉంటుంది పవన్ మరియు ఉమా బయటికి వచ్చి చూసేసరికి బిర్జు కొడుకు బిట్టు అపస్మారక స్థితిలో పడి ఉంటాడు ఏమైంది బాబు నీకు ఎవరైనా ఉంటే త్వరగా నీళ్లు తీసుకురండి ఉమా నీళ్లు తీసుకొచ్చి బిట్టు మొహంపై జల్లుతుంది కాసేపట్లో బిట్టుకి స్పృహ వస్తుంది రాత్రి పగలు ఎండ దెబ్బ వల్ల కళ్ళు తిరిగి ఉంటాయి ఆ తర్వాత అందరూ నిద్రపోవడానికి వెళ్తారు కానీ వేడి వల్ల ఎవ్వరికీ నిద్ర పట్టదు రాత్రంతా అలాగే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంత వేడితో మనం చచ్చిపోతామండి సూర్యుడు అస్తమించినట్లయితే ఇంత వేడి ఉండేది కాదు హాయిగా నోరు ముయ్యవే కొంచెం వేడి కూడా తట్టుకోలేవా అలా ఒక వారం గడిచిపోతుంది కానీ హస్తినాపురం ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేవారు కాదు చూస్తూ చూస్తూ చాలా మంది అనారోగ్యం పాలవుతారు ఇదంతా మీ వల్లేనండి మీరు చంద్రుణ్ణి అవమానించకుండా ఉంటే ఇలా జరిగేది కాదు ఆ తర్వాత పవన్ బయటికి వెళ్లి సూర్యుడికి ప్రార్థన చేస్తాడు ఓ మీరు రోజు ఉంటే చాలు రాత్రుల్లో మీ వేడిని తట్టుకోలేకపోతున్నాం స్వామి అప్పుడు పవన్ మరియు ఇతర ప్రజలు చంద్ర భగవానుణ్ణి పిలవసాగారు హే చంద్రదేవా మమ్మల్ని క్షమించండి మాకు సూర్యుడు ఎంత అవసరమో మీరు కూడా అంతే అవసరం హా చంద్రదేవా ఎలా అయితే సూర్యుడు లేనిదే రోజు గడవదో అలానే మీరు లేకుండా కూడా రాత్రి గడవదు ఇప్పటి నుండి మేము మీకు కూడా పూజలు చేస్తాం సరే నేను మీకోసం రాత్రి కాంతిని ఇచ్చేందుకు మళ్ళీ తిరిగి వస్తాను నన్ను క్షమించి తమ్ముడు నేను తప్పు చేశాను నా అవసరం ఈ లోకానికి ఎంతుందో అంతే నీ అవసరం కూడా ఉంది సూర్యుడు అస్తమించాక చీకటి అవుతుంది అప్పుడు చంద్రుడు తన కాంతిని అంతటా వ్యాపిస్తాడు ఆ తర్వాత గ్రామస్తులందరూ తల వంచి చంద్రుణ్ణి స్వాగతించి ప్రశాంతంగా నిద్రపోతారు ఒక నిరుపేద పాత సామాన్లు ఏరుకునేవాడు అతను రోజంతా చెత్త దాన్ని అమ్ముకుని తన భార్య లక్ష్మితో జీవనం సాగించేవాడు టిల్లు లక్ష్మీలకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలయ్యి ఇక వాళ్ళు ఇద్దరు నుండి ముగ్గురు కాబోతున్నారు అరే అరే లక్ష్మి అదిలా ఇవ్వు నే వెళ్ళి బావి నుండి నీళ్ళు తీసుకొస్తాను ఎన్ని పనులను చేస్తారండి మీరు రోజంతా ఎండలో అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు ఇంకా ఈ పని కూడానా అయితే ఏమైంది మనకి పుట్టబోయే బిడ్డ కోసమేగా తన కోసం కొంచెం ఎక్కువ కష్టపడితే ఏమవుతుంది లక్ష్మి అవుతుందండి ఇక నేను మీ కష్టాన్ని చూడలేకపోతున్నాను నన్ను అడిగితే బిడ్డ పుట్టపోయేలోగానే మనం వేరే ఇల్లు చూసుకుందామండి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది దగ్గరలో అడవి కూడా ఉంది క్రూర జంతువులు వచ్చేస్తాయని భయంగా ఉందండి నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి కానీ మన పరిస్థితి నీకు తెలుసు కదా పాత సామాన్లు అమ్మితే వచ్చే డబ్బులతో మన తిండికే సరిపోవట్లేదు అలాంటప్పుడు ఇల్లు అద్దెకి ఎలా తీసుకుంటాం చెప్పాలంటే ఇక్కడ కష్టాలున్నాయి కానీ ఇంటికి మనకి అద్దె కట్టాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి బావి దగ్గరికి వెళ్ళిపోయాడు టిల్లు లక్ష్మికైతే సర్ది చెప్పాడు కానీ అతను మాత్రం ఆలోచనలో పడ్డాడు లక్ష్మి కరెక్టే చెప్పింది ఇది ఉండదగిన చోటే కాదు ఈ బావిని చూస్తే దీనిలో కొన్ని నీళ్లు మాత్రమే మిగిలాయి ఓ దేవుడా ఏమి కళలు కన్నానో నేను చంద్రుడిపై ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా ఇక్కడ భూమిపైనే బ్రతకలేకపోతున్నా ఇంకా ఇప్పుడు నాకు బిడ్డ కూడా పుట్టబోతున్నాడు వాడి కూడా నాలాంటి తలరాతే రాతే ఉందా ఏంటి ఇవన్నీ తలచుకుంటూ టిల్లు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక ఆ బావి దగ్గరే తల పట్టుకుని కూర్చుండిపోయాడు అసలు టిల్లు వాళ్ల గుడిస ఎలాంటి దగ్గర ఉందంటే అది సిటీకి చాలా దూరం అక్కడ ఎలాంటి వసతులు ఉండవు కానీ పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటా అనేదే ప్రశ్న లేదు ఇలా అయితే కానీ ఏం చేయగలను ఓ భగవంతుడా నాకు ఏదో ఒక దారి చూపించు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తుండగా అప్పుడే తనకి ఎవరో బాధతో ఏడుస్తూ పిలుస్తున్నట్టు వినిపించింది టిల్లు ఆ అరుపుల వైపుగా వెళ్తూ ఉండగా ఎదురుగా పెద్ద చెత్త కుండి ఉంది అది కాసేపటి ముందే సిటీ నుండి వచ్చిన ఒక బండి పడేసి వెళ్ళింది అరుపులైతే ఇక్కడ నుండే వినిపించాయి లేదు 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 నేను నేను ఆగు నాకు సహాయం చేయి ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఈ గాజు బాటిల్లో ఇటు చూడు టిల్లు తిరిగి చూసేసరికి ఆ చెత్త మధ్యలో ఒక గాజు బాటిల్ కనపడింది టిల్లు ఆ బాటిల్ని పట్టుకుని చూడగా అతను నమ్మలేకపోయాడు ఏంటిది ఇది కలకాదు కదా నువ్వు ఒక దేవకన్యలా ఉన్నావు అవును నేనొక దేవకన్యనే నువ్వేమీ కలగనట్లేదు ఇదంతా నిజమే నన్ను ఒక మంత్రగాడు ఈ గాజు బాటిల్లో బంధించాడు ఈ బాటిల్ లోపల నా శక్తులు పనిచేయవు నువ్వు చాలా మంచివాడివిలాగా ఉన్నావు నాకు సహాయం చేయవా నేను నిన్ను ఈ బాటిల్ నుండి బయటకు ఎలా తీసుకురావాలి నేను ఈ బాటిల్ని పగలగొట్టాలా వద్దు వద్దు అలా చేయకు ఒకవేళ ఈ బాటిల్ పగలగొడితే నేను చనిపోతాను నన్ను దీని నుంచి విడిపించడానికి ముందు నువ్వు ఆ మంత్రగాడు వేసిన మంత్రాన్ని ఛేదించాలి అది అది చాలా సులభం దానికి నువ్వు ఈ బాటిల్ని నీ చేతిలో తీసుకుని గట్టిగా రుద్ది దీని మూతని తీసేయి అలా చేస్తే నా అంతటి నేనే బయటికి వస్తాను ఇంతేనా అయితే చూడు ఇప్పుడే చేస్తాను టిల్లు దేవకన్య చెప్పినట్టే చేస్తాడు ముందుగా గాజు బాటిల్ని చేతిలోకి తీసుకుని రుద్ది బాటిల్ మూత తెరిచాడు ఇక ఆ దేవకన్య బయటికి వచ్చేస్తుంది నీకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు లేదు లేదు ఇది చాలా సులువైన పని ఇది ఎవరైనా చేసేవారు లేదు ఈ పని ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఆ మంత్రగాడి మంత్రాన్ని విడిపించడానికి కేవలం మంచి మనసు ఉన్న వాళ్లకే సాధ్యం ఎప్పుడు ఎవరికి చెడి చేయని వారు మరియు తమ కుటుంబాన్ని ప్రేమించే వారికి మాత్రమే సాధ్యం నువ్వు చాలా మంచివాడివి దానికి నీకొక వరం ఇస్తాను నువ్వు ఏమడిగితే అది ఇస్తాను అడుగు నీకేం కావాలో అంటే అంటే నువ్వు ఏ వరం అడిగినా ఇస్తావా అడిగి చూడు అయితే సరే నా కోరిక ఏంటంటే నేను నా భార్య పిల్లలతో ఒక అందమైన ఇంట్లో ఉండాలి అక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు ఇంకా నేను ఏమి అనుకుంటే అది అయిపోవాలి నేను ఏం కోరుకుంటే అవి క్షణాల్లో నా ముందు ఉండాలి అందమైన ఇల్లు ఈ భూమిపైన కాదు దూరంగా ఆ చంద్రుడిపైన ఉండాలి టిల్లు ఊపిరి తీసుకోకుండా తన కోరికలు చెబుతూ ఉన్నాడు ఏమన్నావు నువ్వు నిజంగా చంద్రుడిపైనే ఉండాలనుకుంటున్నావా ఇంకోసారి ఆలోచించుకో దానిలో ఆలోచించేదేముంది కానీ నువ్వు నా మాట పూర్తిగా విన్నావు కదా నేను చంద్రుడిపై వెళ్ళాక నాకు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేకుండా డబ్బు సంపాదించే తలనొప్పి లేకుండా నా భార్య పిల్లలు అక్కడ చంద్రుడిపై దర్జాగా ఉండాలి మేమంతా అక్కడ చాలా సంతోషంగా ఉండాలి సరే నీకు కావాల్సింది ఇదే అయితే అలాగే చేస్తా అలా అని దేవకన్య తన మ్యాజిక్ స్టిక్ ని గాల్లో తిప్పింది అంతే తిల్లు ఇంకా లక్ష్మి నేరుగా చంద్రుడిపై చేరుకుంటారు ఓ ఇదేంటి దేవుడా నేను మీరు కూడా ఇక్కడే ఉన్నారా కానీ మీరు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు కదా ఏది బిందేది అరే ఆ మట్టి బిందెని వదిలే లక్ష్మి ముందు ఇదంతా చూడు నీకు ఈ ప్రదేశం కొత్తగా అనిపించట్లేదా హా అనిపిస్తుంది కానీ ఇంత త్వరగా రాత్రి ఏంటి అరే ఈ భూమి ఎందుకింత మెరుస్తుంది వినండి నాకు చాలా భయమేస్తుంది మీకు తెలుసా నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను కళ్ళు తెచ్చి చూసేసరికి ఇలా మీతో కలిసి ఇక్కడ నిల్చున్నాను మీరు చెప్పండి ఈ ప్రదేశమేంటి మనం ఇక్కడికి ఎలా వచ్చాము ఇల్లు లక్ష్మికి జరిగినదంతా చెప్తాడు ఇక ఆ విశాలమైన బంగ్లా లోపలికి వెళ్తారు బంగ్లా లోపల వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ ఉండరు టిల్లు మరియు లక్ష్మికి అక్కడ ఉన్నాయి లక్ష్మి ఇక చాలు మన జీవితం మొత్తం సంతోషంగా గడిపేద్దాం మన బిడ్డ ఒక రాజకుమారుడులాగా గడుపుతాడు ఇక మనకి ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు మరియు మనకి ఎలాంటి బాధలు ఉండవు లక్ష్మి కాని ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు మనం ఇక్కడ ఎలా ఉండగలం చెప్పండి అరే మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం దొరసానికి చంద్రుడిపై ఉంటే కూడా మనశ్శాంతి లేదు అది కాదండి కొంచెం మన బిడ్డ గురించి ఆలోచించండి ఇక వాడు జీవితం మొత్తం మనల్నే చూస్తూ ఉంటాడా చంద్రుడిపై మనం తప్ప ఇంకా ఎవ్వరూ రాలేరు ఇంకా ఎన్నాళ్ళు ఇలా భోగభాగ్యాలతో ఉంటాము నాకు విశ్రాంతి కావాలన్నాను కానీ మరీ ఇంతలా జీవితంపై విసుగు వచ్చేలా కాదు కానీ అక్కడ భూమి మీద ఎన్ని కష్టాలు నీకు గుర్తున్నాయా నాకన్నీ గుర్తున్నాయండి ఇంకా నాకు నమ్మకం కూడా ఉంది ఏదో ఒక రోజు మీరు మన కష్టాలన్నీ తీరుస్తారు మనం మన బిడ్డతో చాలా సంతోషంగా ఉంటామండి కానీ లక్ష్మి మనం ఎంత అనుకున్నా ఈ చంద్రుణ్ణి ఇంకా ఈ ఇంటిని వదిలి ఆ భూమి మీదకి తిరిగి వెళ్ళలేం నేను ఆ దేవకన్యని ఒకటే కోరిక కోరగలను కానీ ఆ దేవకన్య ఎక్కడుందో ఏమిటో అస్సలు తెలీదు అని చెప్పి టిల్లు బాధపడతాడు ఇంతలో అక్కడ ఒక వెలుగు ఏర్పడి దాని నుంచి ఆ దేవకన్య కనిపిస్తుంది దేవకన్యన్ చూసి టిల్లు లక్ష్మి చాలా ఆశ్చర్యపోతారు బాధపడకు టిల్లు నాకు ముందే తెలుసు ఈ చంద్రుడిపై నువ్వు ఉండలేవని కాని నీ కోరిక తీర్చడం నా బాధ్యత లక్ష్మి చెప్పింది నిజం మీరు ఆ భూమి మీదే సంతోషంగా ఉండగలరు సరే చెప్పు ఇప్పుడు నువ్వేం కోరుకుంటావు చంద్రుడిపై ఈ విశాలమైన బంగ్లానా లేక భూమి మీద ఆ పాత గుడిసా టిల్లు మరియు లక్ష్మి ఒకరినొకరు చూసుకుని వెంటనే భూమి వైపు చూపిస్తారు అది చూడగానే దేవకన్య తన మ్యాజిక్ స్టిక్ ని తిప్పుతుంది వెంటనే మళ్ళీ టిల్లు ఇంకా లక్ష్మి భూమి మీదకి చేరుకుంటారు కానీ ఈసారి కొన్ని మార్పులు వచ్చాయి టిల్లు గుడిసె బదులు మంచి ఇల్లు ఉంటుంది పక్కనే ఒక పచ్చని పొలం ఉంది అలాగే నీళ్లతో నిండిన ఒక బావి కూడా టిల్లు వాళ్ల ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది టిల్లు కోసం ఇదంతా ఆ దేవకన్య చేస్తుంది ఈ విషయం టిల్లుకి లక్ష్మికి కూడా అర్థమవుతుంది ఇద్దరు వాటన్నిటితో చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే చివరికి వాళ్ళు అనుకున్న కల నిజమైంది బెస్ట్ బడీస్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకో విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి బ్లాస్ట్ బాడీస్